ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నీరబ్ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీసీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం నెలాఖరులో ముగియనుండటంతో రిటైర్ కాబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియారిటీ ప్రకారం సీఎస్ కావాల్సి ఉంది, కానీ గత ప్రభుత్వ హయాంలో జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ నీరబ్ ను సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే. సీనియారిటీలో ముందున్న నీరబ్ కుమార్ ప్రసాద్ కు అవకాశం దక్కింది. ఆయనకు 10 రోజుల సర్వీస్ మాత్రమే ఉండడంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వీస్ పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. మరి ఒకే విడతలో 6 నెలలు పొడిగింపు ఇస్తారా, 3 నెలల చొప్పున 2 సార్లు పొడిగిస్తారా అన్నది చూడాలి.